ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఒకటి వరుసగా యోగి ఆదిత్యనాథే విజయము భారతీయ జనతా పార్టీనే విజయం అన్నటువంటి క్లారిటీగా సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో రివర్స్గా వెళ్ళాలి అంటే రివర్స్ పోలరైజేషన్ వైపుకి వెళ్ళాలని అఖిలేష్ నిర్ణయించుకున్నారు ఇది చాలా క్లియర్ ఇదనమాట ఎందుకంటే క్రిందటిసారి హిందుత్వ సమీకరణ అంటే ఒక పెద్ద ఎజెండాతో ముందుకెళ్ళింది ముజిఫరాబాద్ ఘటనల తర్వాత ఒక్క మైనార్టీలకు కూడా సీట్ ఇవ్వకుండా ప్రభుత్వ ఎలక్షన్లకు వెళ్ళింది ఆనాడు బీజేపీ భారీ విజయం సాధించింది టూ థర్డ్ మెజార్టీ సాధించింది అక్కడ ఇప్పుడు బీజేపీకి వంద సీట్లు దాకా తగ్గితే అవి ఇటు సమాజ్వాదీకి వస్తాయి అన్నటువంటి నేపథ్యంలో పోలరైజేషన్ ఆఫ్ ముస్లిం క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని కోసం అన్నటువంటిది సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు అందుకే ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గంలో నుండి పోటీ చేయటం తద్వారా ఇప్పుడు ఎంఐఎం అక్కడ పోటీకి దిగుతోంది ఎంఐఎం చీల్చే ఓట్లు తనకి దెబ్బ పడనీయకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలన్నటువంటి ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ కుమారుడైనటువంటి అఖిలేష్ యాదవ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం అది కనుక సక్సెస్ అయితే ఒక కొత్త కాన్సెప్ట్ అవుతుంది ఏం జరుగుతుందో చూడాలి